రాజకీయాల్లో లక్ష్మణ రేఖ ఉంటుందని దాన్ని ఎవరు దాటకూడదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు ఏనాడు వ్యక్తిగతంగా దూషించుకోలేదని ఇద్దరు పరస్పరం గౌరవంగా మెలిగారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాజకీయాలు దిగజారాయని లోకేష్ వ్యాఖ్యానించారు. తాడిపత్రిలో ఏం జరుగుతోందో ప్రజలందరికీ తెలుసన్న లోకేష్ ఏనాడైనా జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యంగా ఇతరుల వద్దకు వెళ్లారా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కక్షలకు అంతు లేకుండా పోతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం తుమ్మల గ్రామంలో జాతరకు పరిటాల శ్రీరామ్ను ఆహ్వానించారనే అక్కసుతో సమరసింహారెడ్డి అనే ఆర్మీ ఉద్యోగిపై హత్యాయత్నం చేయడం చాలా దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గ పాలనకి ఈ హత్యాయత్నం పరాకాష్ఠ అని చెప్పుకొచ్చారు. ఆర్మీ ఉద్యోగిపై దాడి చేసిన జడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డిని అరెస్టు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. అలాగే వైసీపీ నేత దాడిలో గాయపడ్డ ఆర్మీ ఉద్యోగి సమరసింహారెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.